నిజాంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బండా ప్రకాష్ లో పర్యటించారు. మండలంలోని నందిగమ గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించే యాదవ సంఘం భవనానికి వారు భూమి పూజ చేశారు. నిజాంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బండా ప్రకాష్ లో పర్యటించారు. మండలంలోని నందిగమ గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించే యాదవ సంఘం భవనానికి భూమి పూజ చేశారు. నిజాంపేట మండల కేంద్రంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే మున్నూరు కాపు సంఘం భవనానికి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ఎస్సి కమ్యూనిటీ హాల్ తో నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 48 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బండా ప్రకాష్ లో ప్రారంభించారు. అదనపు తరగతి గదులను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను పూలమాలలతో సన్మానించారు. అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక విద్య కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని, విద్యార్థులు చదువుతో పాటు ఆటల పూరిలలో కూడా రాణించాలని ఆమె సూచించారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ముఖ్యమే కానీ ఇంగ్లీష్ నేర్చుకుని మాతృభాష అయిన తెలుగును మర్చిపోకూడదని, తెలుగు భాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, సేవా కార్యక్రమాలలో కూడా ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీపీ సిద్ధరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షులు ఇందిరా కొండల రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అమరసేనారెడ్డి, రైత సమన్వయ సమితి మండల కన్వీనర్ సంపత్ కుమార్, నందిగ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి రాజగోపాల్, నందిగామ ఎంపీటీసీ సురేష్, నిజాంపేట సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ బాపురెడ్డి, ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. రికవరీ చేయాలి నోటీసులు మీరు గ్రూప్ లలో ఉన్నారు కాబట్టి.